హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొన్న ఎస్బీఐ బ్యాంక్ అయితే వెళ్ళాను. అక్కడ చాలామంది లైన్లో నుంచున్నారు. ఏంటని అడిగితే ఫిక్స్డ్ డిపాజిట్ కోసం అని చెప్పి చెప్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ కోసం మీరు బ్యాంకుకి వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఈజీగా మీ యొక్క ఎస్బీఐ యోనో యాప్లో కానీ ఎస్బీఐ యోనో లైట్ యాప్లో కానీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అయితే దానికి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి. దానికోసం మీరు బ్యాంకుకి వెళ్ళాలి కంపల్సరీ. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యాక్టివేట్ చేసి ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. దాని ద్వారా మనం ఎస్బీఐ యోనో లైట్లో కానీ ఎస్బీఐ యోనోలో కానీ మీరు లాగిన్ అయ్యి మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో మనం ఎస్బీఐ యోనో లైట్ యాప్లో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎలా చేయాలని చెప్పేసి వీడియోలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. అందరికి ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయాలో పెట్టండి. మరిన్ని వీడియో చేయడానికి సాగండి. ఫైనల్గా మీ యొక్క ఎస్బీఐ యోనో లైట్ యాప్ ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచాను టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికి. సో మీకు ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. కనిపించినట్లయితే మీకు అప్డేట్ చేయండి. అప్పుడు కనిపిస్తాయి ఆప్షన్స్ అనేవి. ఓకేనా? అప్డేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ అంటే ఈ డిపాజిట్ అనమాట. ఈ డిపాజిట్ ఆప్షన్ పైన సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్, ఓపెన్ రికరింగ్ డిపాజిట్, ఓపెన్ మల్టీ ఆప్షన్ డిపాజిట్, ప్రీ మ్యాచర్ క్లోజర్, ఈ డిపాజిట్, చేంజ్ మ్యాచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఎఫ్డి గురించి చెప్పుకుందాం అనుకుంటున్నాం కాబట్టి ఇవ్వండి ఓపెన్ ఫిక్స్డ్ డిపాజిట్ అని చెప్పేసి ఏదైతే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ కనిపిస్తాయి రెండు సార్లు. తర్వాత అమౌంట్ టు బి ట్రాన్స్ఫర్డ్, ఎంత అమౌంట్ మీరు ఎఫ్డి చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ప్రస్తుతానికి ఒక 14,000 ఎఫ్డి చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో 14,000 నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఓకే, 14,000 టైప్ చేశాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ చూద్దాం అనుకుంటే దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీరు ఇంట్రెస్ట్ రేట్ చూడొచ్చు ఇక్కడ. ఓకే, దాని యొక్క ఇంట్రెస్ట్ రేట్ చూడొచ్చు. ఇక్కడ కింద ఈఎస్టిడిఆర్, ఈటీడిఆర్ అని చెప్పేసి ఉంది. ఈ రెండింటికి అర్థం ఏంటంటే ఈఎస్టిడిఆర్ అంటే మనకి క్యూములేటివ్ ఇంట్రెస్ట్ పేడ్ ఎట్ మ్యాచ్యూరిటీ. ఈఎస్టిడిఆర్ మీరు సెర్చ్ చేసుకున్నట్లయితే మీకు నెల నెల ఇంట్రెస్ట్ రాదనమాట. మీకు ఏదైతే అమౌంట్ ఇప్పుడు సపోజ్ మీరు ఈరోజు మీరు ఒక అమౌంట్ ఎఫ్డి చేశారు, మళ్ళీ వచ్చే నెలలో తీద్దాం అనుకుంటే ఆ వచ్చే నెలలో మీకు అసలు వడ్డీ రెండు వస్తాయన్నమాట, మధ్య మధ్యలో రాదు. అది దీని అర్థం. ఇంకా రెండో ఆప్షన్ వచ్చి మనకి ఈటీడిఆర్, ఈటీడిఆర్ నాన్ క్యూములేటివ్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ పేడ్ ఎట్ సెలెక్టెడ్ ఇంటర్వెల్స్. అంటే దీని అర్థం ఏంటంటే మంత్లీ మంత్లీ మీరు ఒక సంవత్సరం వదిలేద్దాం అనుకుంటున్నారు, ఇంత అమౌంట్ ఎఫ్డి చేశారు, దానికి మీకు ఇంట్రెస్ట్ కావాలనుకుంటే మంత్లీ మంత్లీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది దాని అర్థం. ఈటీడిఆర్ అంటే ఈ ఎస్టిడిఆర్ అంటే ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఈ ఎస్టిడిఆర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, టెన్యూర్ ఆఫ్ డిపాజిట్ మీరు ఎన్ని రోజులు ఉంచుకుందాం అనుకుంటున్నారో లేదా ఇయర్స్ మంత్స్ డే సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాచ్యూరిటీ డేట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. మ్యాచ్యూరిటీ డేట్ అంటే మీరు 2025లో తీసుకుందాం అనుకుంటున్నారా, లేకపోతే 2024లోనే, లేకపోతే అక్టోబర్లో, లేకపోతే డిసెంబర్లో తీసుకుందాం అనుకుంటున్నారా అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా క్లిక్ చేసినట్లయితే డేట్ ఎంటర్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇయర్స్ మంత్స్లోకి వెళ్ళినట్లయితే మీరు ఎన్ని ఇయర్స్, ఎన్ని మంత్స్, వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి అది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే, నేను 3 మంత్స్ సెట్ చేశాను అందాక. ఓకే, ఇలా వస్తుంది. తర్వాత ప్లీజ్ చూజ్ మ్యాచ్యూరిటీ ఇన్స్ట్రక్షన్ ఫర్ యువర్ టర్మ్ డిపాజిట్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఆప్షన్ చెప్తాను వినండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి మీకు ఆటో రిన్యూ ప్రిన్సిపల్ అండ్ రీపే ఇంట్రెస్ట్. ఇదేంటంటే ఫస్ట్ది, ఇప్పుడు సపోజ్ మీకు ఆ యొక్క మ్యాచ్యూరిటీ డేట్ మీరు ఎఫ్డి చేసింది మెచ్యూర్ అయిపోయింది, అప్పుడు మీకు ప్రిన్సిపల్ అనేది అసలు అనేది ఆటోమేటిక్గా డిపాజిట్ అయిపోయి ఇంట్రెస్ట్ మాత్రమే మీ అకౌంట్లో పడుతుంది అనమాట. ఇది దీని అర్థం. సెకండ్ ఆప్షన్ వచ్చి రీపే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. రీపే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మీకు అసలు ప్లస్ వడ్డీ రెండు మీ అకౌంట్లో పడిపోతాయి. ఓకే, 3 ఆప్షన్ వచ్చి ఆటో రిన్యూ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. ఆటో రిన్యూ అంటే ఏంటంటే ఆటోమేటిక్గా మీరు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఆ డేట్ అయిపోతే ఆటోమేటిక్గా అదే మళ్ళీ డిపాజిట్ అయిపోద్ది ఆ ఇంట్రెస్ట్. ఆ యొక్క అసలు రెండు కలిపి డిపాజిట్ అయిపోతాయి. మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఇందులోకి వెళ్ళి డిపాజిట్ చేయాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ ఇంకొక సంవత్సరానికి లేదా నెలకి లేదా 2 నెలలకి ఆటోమేటిక్గా అది డిపాజిట్ అయితే అయిపోతుంది. మళ్ళీ 3 నెలలు మీరు సెలెక్ట్ చేసుకుంటే 3 నెలలకి ఫస్ట్లో మీరు అంతా ఎన్ని నెలలు సెలెక్ట్ చేశారో అన్ని నెలలకి మళ్ళీ అది డిపాజిట్ అయిపోద్ది అనమాట. ఇది 3 ఆప్షను. ఓకే, సో ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మీకు అర్థమైంది అనుకుంటున్నారు. సో ఇక్కడ నేను ఈఎస్టిడిఆర్ సెలెక్ట్ చేసుకున్నాను, డే సెలెక్ట్ చేసుకున్నాను, నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని డేస్ అని చెప్పి అడుగుతుంది. నేను మ్యాచ్ని డేట్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ డేట్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇక్కడ 31st. సో అక్టోబర్ 31st పెడుతున్నాను నేను. ఓకే పెట్టాను. ఓకే పెట్టిన తర్వాత ఇక్కడ ఆటో రిన్యూ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ అనే దానిపైన కాకుండా రీపే ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. అసలు ప్లస్ వడ్డీ రెండు నా అకౌంట్లో పడిపోతాయి అనమాట. సో ఐ యాక్సెప్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమంటున్నారంటే 10 ఇయర్స్ షుడ్ నాట్ బి లెజర్ దెన్ 181 డేస్. 181 రోజుల కంటే తక్కువ ఉండకూడదు, ఎక్కువే ఉండాలి అని చెప్పి అంటున్నారు. సో
అక్టోబర్ చూపిస్తుంది కదా, నవంబర్ పెడదాము, నవంబర్ 30 పెడుతున్నాను. ఓకే, సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ మళ్ళీ 181 డేస్ ఉంటుంది. ఓకే, నవంబర్ డిసెంబర్ పెడుతున్నాను, డిసెంబర్ 31 పెడుతున్నాను. ఓకే అని పెట్టాను, మళ్ళీ సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇలా కాదు, ఇయర్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ విధంగా మంత్ సెలెక్ట్ చేస్తున్నాను, 3 మంత్స్ డేస్ ఒక 3 మంత్స్ 30 డేస్ సెలెక్ట్ చేస్తున్నాను. రీపే ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ సెలెక్ట్ చేశాను, సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను. ఓకే, మళ్ళీ అలాగే వచ్చింది. సో ఇక్కడ 6 మంత్స్ 6 డేస్ సెలెక్ట్ చేశాను, సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేశాను, అయ్యింది. ఓకే, ఈ విధంగా లోడింగ్ అయ్యి వీఆర్ హ్యావింగ్ టెక్నికల్ ఇష్యూ అని వస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాము. ఓకే, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తుంటే టెక్నికల్ ఇష్యూ అని చెప్పి వస్తుంది. దీని తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. దీని తర్వాత మీకు మీ యొక్క అకౌంట్ నెంబరు, తర్వాత ఏమో ఈ ఫిక్స్డ్ డిపాజిట్కి ఒక అకౌంట్ నెంబర్ వస్తుంది. ఓకే, అది చూపిస్తుంది. దాని తర్వాత ఏమో మనకి ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్ ఎంత వస్తుంది, తర్వాత మ్యాచ్యూరిటీ డేట్ ఎప్పుడు, ఈ వివరాలన్నీ వస్తాయి. అండ్ కింద మీకు నామినీ నేమ్ కనిపిస్తుంది. ఓకే, మీరు ఎవరైతే అకౌంట్లో మీ వైఫ్ పేరు కావచ్చు, లేకపోతే మీ సిస్టర్ పేరు కావచ్చు, మీ బ్రదర్ పేరు కావచ్చు, ఎవరైతే నామినీ పెట్టారో, లేదా మీ అమ్మగారి పేరు కావచ్చు, నామినీ ఏదైతే పెట్టారో ఆ నామినీ కనిపిస్తుంది. ఒకవేళ నామినీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఆ నామినీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, అది అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్గా మీ యొక్క ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుందో అయిపోతుంది. మీకు మెసేజ్ వస్తుంది మీ ఫోన్కి. సో ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ అయిపోయింది కాబట్టి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ అక్కడ మనకు కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మై అకౌంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. మై అకౌంట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్ సిఉమరీ అని చెప్పి ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు డిపాజిట్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు ఇప్పుడు ఎన్ని, మీరు ఇప్పుడు చేసిన ఎఫ్డి ఏదైతే ఉన్నదో అది మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట ఈ ఏరియాలో. ఓకే, నేను ఆల్రెడీ ఒక ఆర్డీ 2 FDs చేసి ఉన్నాను కాబట్టి ఇక్కడ ఇలా కనిపిస్తుంది. సేమ్ మీరు చేస్తున్నారు కాబట్టి మీకు మెసేజ్ వచ్చి ఈ విధంగా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఎటువంటి డిపాజిట్ చేయకపోతే డిపాజిట్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు బ్యాంకుకి వెళ్లకుండా, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇంట్లోనే కూర్చొని యోనో లైట్ SBI ద్వారా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల కొంచెం మంచిగా చెప్పడం కావాలేదు, లేకపోతే ఇంకా క్షుణ్ణంగా నేను మీకు చూపించేవాడిని. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇది వాళ్ళ వీడియో. వీడియోగా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.